ఏపీ పరువు హుస్సేన్ సాగర్ లో కలిసింది. ఉన్న కాస్త ప్రతిష్ట బోర్డర్ లోనే మాడి మసైపోయింది. ఆంధ్రులు తెలివి గలవారంటూ మీసాలు తిప్పే వాళ్లంతా అవి కత్తిరించేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఆంధ్రుడాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేసేశారు. ఆఖరికి పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్లు జోకులు వేసుకునేలా చేసేశారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కేసీఆర్ తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అంతకు మించిన పరాభవం ఎదురయ్యేలా చేశారు. ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. అయితే బాంబు పడింది హైదరాబాద్ నుంచి, పేలింది మాత్రం ఏపీలో. బాంబు విసిరింది తెలంగాణ మంత్రి కేటీఆర్. ఒక బిజినెస్ సమ్మిట్లో మాట్లాడుతూ, అభివృద్ధి అంటే తెలంగాణలోనే ఉందని, ఏపీలో ఎలా ఉందో మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కరెంట్ లేదు, రోడ్లు బాగోలేదు, నీళ్లు లేవు, అలా ఉంది ఏపీ, మరి తెలంగాణ ఎట్లున్నదో మీకు తెలుసు కదా అంటూ కేటీఆర్ డైలాగ్ విసిరారు. ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను, 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. బస్సులు వేసుకుని వెళ్ళి చూసిరండి కావాలంటే అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మాటలు ఒక్కసారిగా ఏపీలో కలకలం రేపాయి. వెంటనే కేటీఆర్ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. లోకేష్ సైతం కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే హైదరాబాద్లో కూడా కరెంటు లేదని, తాను స్వయంగా అనుభవించానని చెప్పారు. ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం. అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. దాని రేటు వేసుకొని ఉండొచ్చాము, మరి దానికి ఏం సంబంధం చెప్తాము? అది తప్పు కదా, అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాడుతాలు ఘనత చెప్పుకోవచ్చు, కానీ ఎటుబాటు లేదు, రమ్మనండి, ఆయన తీసుకుని చూపెడతాము నిజంగా ఆయన చెప్పుంటే. అది ఐ షుడ్ నాట్, దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. వెంటనే టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కామెంట్ చేస్తూ, వాట్సాప్ బిల్లు కట్టలేదేమో అని సెటైర్ వేశారు. ఇక ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే, కేటీఆర్ వచ్చి తమ రోడ్లు ఎలా ఉన్నాయో కావాలంటే చూసుకోవచ్చని సవాల్ చేశారు. ఏపీ జనం మాత్రం కేటీఆర్ మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏ పక్క రాష్ట్రంలో తెలంగాణలో పవర్ కట్ లేవా? ఇవన్నీ కూడా కొన్ని ఏదో అక్కడ ఉన్నటువంటి సభకులనో, లేదా వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది పెద్దలను, లేదా పక్కన ఉన్నటువంటి వ్యక్తులను ఏదో కాస్త నవ్వించాలనో, లేదా పక్కన వారిని కించపరిస్తే మన వాల్యూ పెరుగుతుంది అన్నటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటి సమంజసం కాదు. ఉన్న విషయం చెప్పాడని నవ్వాలో, పక్క రాష్ట్రం ముందు పరువు పోయిందని ఏడవాలో అర్థం కావడం లేదు. రోడ్లు బాగోలేదన్న సంగతి అందరూ సాక్ష్యాలతో సహా చూపించారు. జనసేన అయితే పెద్ద పోరాటమే చేసింది. పవన్ కళ్యాణ్ వస్తున్నారనగానే రోడ్లు వేసిన ఘటనలు చూశాం. ఇక కరెంటు సంగతి సరేసరి వారే స్వయంగా ఒప్పుకున్నారు. కరెంటు రేటు ఎక్కువగా ఉంది, కొనలేకపోతున్నాం, తప్పదని ప్రభుత్వమే సెలవిచ్చింది. ఇక మరి వైసీపీ మంత్రులకు ఏం ప్రూఫ్ కావాలని అందరూ అడుగు సిగ్గు లేకుండా కేటీఆర్ మీద కౌంటర్లు వేయాలని చూస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఏ విమర్శను తట్టుకోలేని వైసీపీ వారు కేటీఆర్ కామెంట్లకు మాత్రం విలవిల్లాడుతున్నారు. కేటీఆర్ కామెంట్ ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ మొత్తం ఇప్పుడు ఏపీ సంగతిపైనే చర్చించుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం విమర్శలు చేసే వాళ్లంతా దుర్మార్గులు, రాక్షసులు అని, దుష్ట చతుష్టయం అని ఎవరూ రాసిచ్చిన పదాలను వెరైటీగా పలుకుతున్నారు. ఇప్పుడు మరి కేటీఆర్ని కూడా దుర్మార్గుడు, రాక్షసుడు అంటారో, లేక తన హైదరాబాద్ ఆస్తులను కాపాడుతున్నందుకు ఏమీ అనకుండా వదిలేస్తారో చూడాలి.